హలో శ్రీనివాస్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? హాయ్ వెనల్ కిషోర్ గారు, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్. సో ఆనంద బ్రహ్మ ఆగస్ట్ 18th రిలీజ్ కాబోతోంది. సో చాలా డిఫరెంట్గా హారర్ కామెడీ జానర్ అనేది ఈ మధ్యకాలంలో ట్రెండీగా ఉంది, అందరూ ఆ జానర్ ప్రిఫర్ చేస్తున్నారు, ఇదంతా అందరు తెలిసిందే. బట్ ఆనంద బ్రహ్మ సంహౌ ఫ్రమ్ ది బిగినింగ్ ఆ ప్రమోషన్స్లో దగ్గర నుంచి ట్రైలర్స్ వరకు అన్ని ఇన్నోవేటివ్గా సంథింగ్ డిఫరెంట్గా క్రియేటివ్గా అనిపిస్తుంది, అందుకే ఎక్కువ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. సో ఐ థింక్ టైటిల్ డిజైనింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. సో మీకు ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు వి హ్యావ్ సీన్ దట్ వీడియో కూడా, ఎలా ఒప్పించారు మిమ్మల్ని అని. బట్ అది నిజంగా వీడియో కోసం ఏమైనా మాట్లాడిందా, నిజంగా ఎందుకు ఒప్పుకున్నారు ఈ సినిమాని మాకు తెలుసుకోవాలని ఉంది ఇప్పుడు. యాక్చువల్గా అంటే లోగో దగ్గర నుంచి ప్రమోషన్స్ కానివ్వండి అవన్నీ ప్లాన్ చేసింది ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు, వాళ్ళు కూర్చొని ప్రతిదీ చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని బాగా చేశారు, బాగా చేస్తున్నారు, చాలా సంతోషం. టు బి ఫ్రాంక్, వీడియో మమ్మల్ని ఇక్కడ పిలిచినప్పుడు ఒకసారి పెట్టి స్టోరీ చెప్తాం మేము అని చెప్పి మాట్లాడి తీసింది, అది ఒక్కొక్కళ్ళు పిలిచినప్పుడు అప్పుడే తీసాము. అంటే మీ ఫస్ట్ రియాక్షన్ నిజంగా అదే? అదే, కానీ అప్పుడు కథ ఏం లేదు అప్పుడు ఇంకా మేము. ఓకే సరే చెప్పండి అని అన్నాం, కొత్త పాయింట్ ఉంది సరే అని ఓ రోజు కథ చెప్తాం ప్రస్తుతానికి అదే పాయింట్ ఇది అని చెప్పి వీడియో చేశారు. దాని తర్వాత మళ్ళీ షూటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేశారు, మరి అది వస్తుంది ఎంత త్వరలో. ఇప్పటికే నేను ఫ్రెష్గా ఎక్కడికి పోతావు చిన్నవాడ అని ఇంకో హారర్ మూవీ చేశాను అన్నమాట. అవును, నాకే అనిపించింది మరి మొరాటే అయిపోతాం సార్ నేను ఉంటే, ఇప్పుడు ప్రతి దాంట్లో మరి దయ్యం రావడం నడుకోవటం దాన్ని భయపడి ఫిక్స్ అయిపోయారు. దయ్యం అంటే కొట్టద్దు అనుకుంటాను, ఇలాగో చంపదు, మా కామెడీ చచ్చిపోరు కాబట్టి ఇలాగో కొట్టడం ఇలాంటిది ఉంటుంది. ఓకే సరే అనుకున్నాను. అయితే వాళ్ళు ఏమన్నారంటే మీరు ఒక స్టోరీ వినండి, మీకు నిజంగా అనిపిస్తే. నేను ఇంకోటి ఏం చెప్పారంటే కన్సర్న్ సార్, క్రౌడెడ్ ఉంది సార్ మూవీ, బాగా టూ మెనీ పీపుల్ ఉన్నారు అండ్ హారర్, సో ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటుంది చూడండి సార్ అని నేను అనుకున్నాను. వాళ్ళంటే మీరు ఒకసారి స్టోరీ వినండి. ఫస్ట్ 15 మినిట్స్కి నేను ఫ్లాట్ అండి, బేసిక్గా ఫస్ట్ 15 మినిట్స్కి మనకి యాక్చువల్లీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా చెప్తున్నాను, ఫస్ట్ 15 మినిట్స్కి పబ్లిక్ని కూర్చోబెట్టేస్తుంది. అందుకే జనాలు కూడా అప్పటికే ఫ్రెష్గా ఫోన్లో రీచ్ అయ్యానండి, ఇప్పుడే రీచ్ అయ్యాను ఫ్రెండ్స్కి, అవునరా ఇప్పుడే స్టార్ట్ అయింది మూవీ, ఇలాంటి మెసేజ్ లాంటివి కొడుతుంటారు కదా, అలా ఇంకా మీకు ఉండవు పక్కన పెట్టేసిన తర్వాత. ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఆలోచిస్తారు ఎన్ని మెసేజ్లు ఉన్నాయని చెప్పి అలా ఉంటుంది. సో అది అలా ఫ్లాట్ అయిపోయాం యాక్చువల్లీ బేసిక్గా. తర్వాత ఇంకా ఇంకెంతమంది ఉన్నారు అనేది లేదు బేసిక్గా, నాకేంటంటే ఇలాంటి మూవీలో ఒక చిన్న పార్ట్ ఉన్నా ఇట్స్ గుడ్ అని అనే స్టేజ్ వరకు వచ్చింది ఆ మూవీ నరేషన్ విన్నప్పుడు. అందిస్తున్న భారీ కామెడీ హర్రర్ చిత్రం ఆనందో బ్రహ్మ ఆగస్ట్ 18న మీ అభిమాన థియేటర్లలో తప్పక చూడండి ఆనందో బ్రహ్మ. యాక్చువల్గా షూటింగ్ జరిగేటప్పుడు బాగా ఇబ్బంది పడ్డాం అనిష్తో కెమెరామెన్, ఒక్కించి వెనక్కి అంటాడు ఒక్కించి ముందుకు అంటాడు, ఇదేంటి రీమేక్ అన్న అసలు, మరి ఇంచులు కూడా ఇంచులతో సహా మనల్ని అది కొంచెం ఇలా చెప్పండి. అంటే మాకేంటంటే ఇప్పుడు నాకు శ్రీవాసరెడ్డి గారికి ఏంటంటే మేమందరం కామెడీ చేసాం కాబట్టి మాకు ఎలా ఉందంటే ఈయన కూడా ఈజ్ స్పాట్ ఇంప్రూవైజేషన్, నేను కూడా నేను అందరం మీ బిలీవ్ ఇన్ స్పాట్ ఇంప్రూవైజేషన్. మాకేంటంటే అక్కడ సడన్గా మాకు ఏదో అనిపిస్తుంది, సడన్గా లాస్ట్ మీటర్ నేను అన్నని పుష్ చేయడం ఏదో సంథింగ్, మాకేంటంటే బాగా ఫస్ట్ 3 డేస్ బాగా లిమిట్ అయిపోయాం అనిపించింది మాకు బేసిక్. అంటే ఎవ్రీ ఇన్స్ సార్ మీరు కద్దా సార్, ఎందుకంటే నేను నాకు కరెక్ట్ ఆ బొమ్మ కనబడాలి సార్ 8 మెసేజ్ అనమాట. అసలు నిజంగా ప్యూర్లీ వర్త్ ఇట్, ఫ్రేమింగ్ పర్ఫెక్ట్ గా ఉండడం వల్ల అది ఆ బ్యూటీ వేరు ఉందన్నమాట. మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని సడన్ గా పీపుల్ ఆర్ జెలస్ ఆఫ్ us ఫర్ బై ఈ సినిమాలో పార్ట్ ఉన్నారా మీరు చిన్న ఫీలింగ్ వచ్చింది మిగతా వాళ్ళందరికీ మా బ్యాచ్ లో. ఫ్రేమ్ కలర్స్ అనే బ్యాచ్ ఉంటారు 13 మంది కమిడియన్స్ అందరం ఒక గ్రూప్, దాంట్లో 2-3 సార్లు అన్నారు పార్టీ జరిగేటప్పుడు నేను అందరూ లక్కీ అబ్బ దాంట్లో అది ఇది అని. అంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న విధానం ఒక టెక్నీషియన్ దగ్గర నుంచి వీళ్ళు మొదటి నుంచి ఆ కథ మీద కూర్చున్న ఇది చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉందండి హర్రర్ కామెడీ జోనరు అని మొదలుపెట్టేవాళ్ళు పాపం విజయ్ గారు పిలిచినప్పుడు ఫస్ట్ టైం డైరెక్టర్ గారు వీళ్ళందరూ. కానీ కొత్తగా ఉంటుంది వినండి అంటే ఏముంటుంది కొత్తగా ఇల్లు ఉంది అంటే ఉంది సేమ్ అడిగినాయి అని కరెక్టే వెళ్తాము భయపడాలంటే, కానీ మీరు భయపడరు సార్ అవి బాగా పడతాయి. మనిషిని చూసి దెయ్యం భయపడడం అనేది చాలా కాంట్రాస్ట్ కాన్సెప్ట్, కానీ ఇందులో మనుషులు ఎవరు దెయ్యాలు ఎవరు అన్నది చాలా క్యూరియాసిటీగా ఉంది మాకు. అదే యాజ్ ఆఫ్ నౌ అయితే అదే మెయింటైన్ చేస్తున్నాం. ఓకే దట్ షుడ్ బి సర్ప్రైజ్ అండ్ బేసిక్గా ఆబ్వియస్గా ఈ సస్పెన్స్ ఉండాల్సింది. అండ్ మీకు కూడా ఇప్పుడు గీతాంజలి ఒక సోలో యునో లీడ్గా హిట్ అందుకున్నారు అండ్ రీసెంట్గా కూడా ఇంకో హిట్ అందుకున్నారు. సో ఇలా ఉన్నప్పుడు ఒక నలుగురితో
కాంబినేషన్ లో ఒక సినిమా, అందులో తాప్సీ ఉంది, అది హారర్, అది హారర్ ఇలా అనుకున్నా. మీరు అడిగారా ఇంతమందిలో నేను మళ్ళీ ఏంటి ఒక కలిసిపోయినట్టుగా ఉంటుందా అని మీరు అడిగారా? ఎలా కన్విన్స్ అయ్యారు మీరు? అదే కథ వెనక ముందైతే వద్దని చెప్పేశాను. నేను ఏంటండి 100% హర్రర్ కథ, గీతాంజలి తర్వాత చాన్ వచ్చినా కానీ వద్దని చెప్పేశాను. కథ విన్న తర్వాతే చేయాలి, బాగుంటుంది, చేద్దాం అనుకున్నాను. నా క్యారెక్టర్ ఉన్నది, నాకున్న పెయిన్ కానివ్వండి, మిగతా క్యారెక్టర్లు ఉన్న పెయిన్లు కూడా నేను తీసుకోవటం, వీళ్ళందరితో కలిసి ఇన్స్పైర్ చేయడం, వీళ్ళందరితో కలిసి ఓ పక్క కిషోరు, తాగుబోతు రమేష్, శకలక్ష శంకరు, వీళ్ళు వీళ్ళందరి మధ్యలో వచ్చే రఘు కావచ్చు, ప్రభాస్ సీను, తాప్సీ గారు, ఇంతమంది, రాజీవ్ కనకాల గారు, ఇంతమంది మధ్యలో మనం స్పెషల్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్కి ఓ స్పెషల్ ఇది ఉంటుంది అన్నమాట. అందులోనే భయం ఉంది, హ్యాపీనెస్ ఉంది, మీరు గమనిస్తే దానికి ఒక రీజన్ ఉంది. ఇట్స్ నాట్ ఊరికే నవ్వు పబ్లిక్ కాదండి. సో నిజంగా నేను ఏముందిలే హర్రర్ నేను రానులేండి అని ఫోన్లో అని ఉంటే మాత్రం బాగా మిస్ అయ్యేవాడిని. నాకు మంచి నా కెరీర్కి బాగా హెల్ప్ అవుద్ది క్యారెక్టర్. పంచభూతాలు పంచేంద్రియాలతో ప్రాణం పోసుకున్న మనిషిని అహం బ్రహ్మస్మి అన్నారా? ఆఫ్టర్ ఆల్ చావు పుట్టుకున్న మధ్య కొట్టు బిట్టాడే దయ్యాలను చూసి భయపడారా? సంవత్సరానికి ఒక 40 సినిమాలు 50 సినిమాలు చేసే యాక్టర్స్ వచ్చేసి 30 40 ఇన్ని సినిమాల్లో పార్ట్ అయ్యే మీరు మా కెరియర్ కి హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారంటే డెఫినెట్ గా ఏంటంటే ఇప్పుడు మా అందరికి ఉంటే నలుగురు అయినా సరే ప్రతి ఒక ఈవెన్ రఘు గారు అయినా సరే ప్రభాసీన్ గారు అయినా సరే ఎవ్రీ పర్సన్ హ్యాస్ అన్ పెక్యులర్ క్యారెక్టర్ ఇన్ ద మూవీలో. సాధారణంగా మీ కొన్ని కొన్ని మూవీస్కి వెళ్తే అరే మీ బ్యాచ్ అందరి వచ్చేయండి, ఈ డైలాగ్ ఎవరు చెప్తారు, మీ ఇష్టం, మీరు చెప్పారు కదా ఇది మీరు చెప్పేయండి కాదు అక్కడ పోరుకుంటే పెట్టండి వద్దులే శ్రీనివాస రెడ్డి నించు క్లియర్ కట్ చేయడానికి కిషోర్ కొంచెం నూరా ఎలా ఉండండి. అంటే నాకు ఎలా అనిపిస్తుంది ఈవెన్ నా హౌస్ సెట్లో కొన్ని ఫ్రేమ్స్ చూసిన తర్వాత నేను ఓన్లీ కొన్ని ఒకసారి నేను ఓన్లీ ఒక గోడ ఫోటో తీసుకుని నేను వాల్పేపర్లో పెట్టుకున్నానండి, ఫ్రాంక్ గా ఇది అబద్ధం కాదు. ఆ ఇల్లు కూడా అలా మార్చి అలా మార్చారండి. అంటే ఉన్న గోడను ఆ ఉన్న ఆబ్జెక్ట్ని చిన్న ఫోటో తీసుకునేసరికి అదొక గొప్ప పెయింటింగ్ లాగా వచ్చింది అనమాట. దాన్ని వాల్పేపర్ పెట్టుకున్నాను నేను, అలా అంత బాగా ఉండింది. సో మాకు అనిపించింది నిజంగా అంటే ఫస్ట్ 3 డేస్ ఫ్రాంక్లీ మా ముగ్గురికి నరకమే. ఆ తర్వాత మాకు అర్థమైంది దిస్ ఇస్ గోనా బి గ్రేట్ అండ్ శుభ సందర్భంలో రిలీజ్ కూడా దగ్గరలో ఉంది. ఎస్, సో వీళ్ళిద్దరూ చెప్పేశారు ఎలా కన్విన్స్ అయ్యారు, ఎందుకు చేశారు ఈ సినిమా అన్న రీజన్. మీరు కూడా ఒకసారి మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేస్తే ఆనంద బ్రహ్మ గురించి. చాలా ఉంది యాక్చువల్లీ కాదు ఫస్ట్ ఒక్క రోజు వేసాం అడిగి బేసిక్ గా రమేష్ కి ఈ రొటీన్ సినిమాలు ఫిక్స్ అయిపోయి ఇండస్ట్రీ వదిలేద్దాం ఆ టైంకి ఏంటి కరెక్ట్ కాదేమో అని మొత్తం కిషోర్ అన్న విషయం అన్న ఏంటన్న నా పరిస్థితి ఎందుకే నువ్వు ఆవేశపడతావు ఆగరాదు ఆగా ఎందుకు ఇప్పుడే నువ్వు ఎప్పుడు వచ్చినా మొన్న వచ్చినావు కదా నేను ఎప్పుడు వచ్చినా అట్లా శ్రీనివాస్ రెడ్డి అన్న కిషోర్ అన్న ఇలా ఈ టైం నిజంగా అలాంటి టైంలో ఒక్క సరే ఫస్ట్ 15 డేస్ 16 డేస్ అన్నారు మంచి క్యారెక్టర్ అనుకున్నాం నాదగ్గర రాలేదు ఒక్కరోజు చేయాలన్నారు మంచి క్యారెక్టర్ సరే ఎట్లా 16-17 రోజులు ఇస్తలేరు ఒకరోజు రెమ్యులేషన్ అడిగి ఒకరోజు చేసిద్దాం అనుకున్నాం మళ్ళీ అనుకోకుండా నాకే వచ్చింది నాకు రావడం కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యింది అంటే ఇక్కడ పేర్లు చెప్పాను కానీ ఓవరాల్ ఇది ఒక అచీవ్మెంట్ రమేష్ కి ఈ క్యారెక్టర్ రావడం ఎందుకంటే క్యారెక్టర్ ఇంకా రమేష్ తప్పితే మనకు ఆప్షన్ లేదు అని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయి ఆ క్యారెక్టర్ మళ్ళీ రమేష్కి వచ్చింది అది సత్యం. మీకు ఒక్కొక్క స్టెప్ చూస్తూ వస్తారు కదా ఇది మన లోగో ఇది మన టైటిల్ ఇలా మీకు ఎంత ఎక్సైటింగ్ గా ఉండింది ఆ ప్రాసెస్ అంతా కూడా ఇప్పటి వరకు? మనం చేసే మూవీస్ లో కొన్ని మూవీస్ ఉంటాయి బేసిక్ ఏదంటే మనం లిటరలీ ఇన్వాల్వ్ అయిపోతాం సార్ కొన్ని మూవీస్ మనం షూటింగ్ తర్వాత వదిలేస్తాం ఇంకా అది రిలీజ్ అయినప్పుడు చూద్దాం అన్నట్టు కొన్ని ఎలా ఉంటాయంటే ఎంతవరకు వచ్చింది సార్ మరి జరిగిందా సింక్ అయిందా సార్ సౌండ్ సింక్ అయిందా డిఐ అయిందా ఒక చిన్న క్యూరియాసిటీ మా జిన్యున్ గా మా అందరికి జిన్యున్ ఉందింది అనమాట ఎంతవరకు వచ్చింది సార్ మరి ఏదైనా పోస్టర్ రిలీజ్ చేస్తున్నారా. సో అక్కడ నుంచి డైరెక్టర్ గారు కూడా చాలా కూల్ అనమాట టిపికల్ డైరెక్టర్ కాకుండా మంచి మంచి డైరెక్టర్ ఏదైనా సరే చాలా అంటే ఆయన కాంప్లిమెంట్స్ తీసుకోలేడు అదొకటి ఆయన అసలు మీరు బాగా ఇచ్చారు అంటే మీరు అలానే అనగండి సార్ మనకు తెలియదు కదా అంటాడు
ఏదైనా సరే అని అంతే. సో మేము మేము సరదాగా ఏడిపించేవాళ్ళం. లేదు ఇక్కడ ఈ డైలాగ్ అనాల్సిందే మేము చెప్తాం అంటే మరి ఏం చేస్తాం చెప్పండి అక్కడ నేను చూసుకుంటా అన్నట్టు అనమాట. ఏం చేయలేదు మీరు కావాల్సింది ప్రతిదీ మాకు పంపేవాడు. ఈ లోగో ఎలా ఉందండి, ఈ లోగో ఎలా ఉందండి అంటే మేము చాలా బాగుంచారంటే సార్ అందరిలా చెప్పగలం సార్ జెన్యున్ చెప్పండి. కాకపోతే టూ ఫ్రాంక్ ఆనంద బ్రహ్మ అని టైటిల్ చెప్పారు మాకు. చెప్పగానే ఓకే సార్ పర్లేదు బాగానే ఉంది ఓకే అని అనుకున్నాం. కానీ లోగో పంపించిన తర్వాత శనికి చాట అయింది గ్యారంటీ. నిజంగా ఆ లోగో డిజైన్కి ఫ్లాట్ అయిపోయి ఫ్రాంక్లీ అంటే ఒకవేళ చంద్రుడు వచ్చేసి అనిపించింది. అవునా చాలా బాగుంది. భయానికి నవ్వంటే భయం అని ఒక ట్యాగ్ లైన్ పెట్టారు. దెయ్యాలు మనిషిని చూసి భయపడతాయని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్పారు. సో ఈ మొత్తం కాన్సెప్ట్కి ఆనందో బ్రహ్మ అనే టైటిల్ ఎలా జస్టిఫై అవుతుంది, అది ఎలాగ కనెక్ట్ అవుతుందని మీరు అనుకుంటారు? బేసిక్గా ఫస్ట్ ఓపెనింగ్ షాట్ అయిపోద్ది అంటండి. టైటిల్ జస్టిఫికేషన్ బాలీవుడ్ ప్రమోషన్ అనిపించింది. ఇది నీ జస్టిఫికేషన్? అడిగిన క్వశ్చన్ ఏం తెలుసా, ప్రమోషన్ చాలా తర్వాత జరుగుతుంది ఆ మ్యాటర్. నువ్వు ఎప్పటి నుంచి వద్దాం అనుకున్నావు కదా బాలీవుడ్ అని, అది ఎక్కడ తెలియదు ఏమడిగిందంటే హర్రర్ కామెడీ అంటున్నారు, మిమ్మల్ని చూసి దెయ్యాలు భయపడని అంటున్నారు, భయానికి నవ్వు అంటే భయం అంటున్నారు. దీనికి ఆనంద బ్రహ్మ టైటిల్ ఎలా సెట్ అవుద్ది అనుకుంటున్నాను? బాలీవుడ్ అని ఎందుకు పిశాచి, కాశ్మూర, గంగా ఇలాంటి పేర్లు పెట్టకుండా ఆనంద బ్రహ్మ ఎందుకు పెట్టారు? మరి నువ్వు బాలీవుడ్ ప్రొఫెషన్ దాకా వెళ్ళిపోయావు. ఇప్పుడు నేను ఆడుకోక తప్పదు కదా దీనికి ముందు ఒక క్వశ్చన్ అడిగారు, దీంట్లో భయం ఎక్కువ ఉంటుందా నవ్వు ఎక్కువ ఉంటుందా అంటే నవ్వుకోవడం ఎక్కువ ఉంటుంది అని చెప్పాం. అంత ఆనందం ఆనందో బ్రహ్మ అంటే బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు సినిమా. రెండు బాల్కనీ టికెట్లు కావాలి. ఏ సినిమాకి బే? ఆనందో బ్రహ్మ కామెడీ హర్రర్ సినిమాకి ఆగస్టు 18న భారీ రిలీజ్. ఈ ప్రమోషన్స్ జరిగే విధానం మీకు ఎలా అనిపిస్తుంది? లేదు ఇగో చెప్పు మామూలు బాగు చెప్పు చెప్తాయా ఆగరాదు అది రాసుకోవచ్చు చెప్పి చెప్పి కాదు. ఎప్పుడు ఏమండి మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడు డిఫరెంట్ లుక్ వచ్చింది సినిమాకు? ఒక పోస్టర్ రిలీజ్ చేసిన, ఒక చిన్న టీజర్ కట్ చేసిన, ఏదో ఒక సంథింగ్ నాకు ఈ మధ్య ఒక బాల్ తెలుగులో ఇలాంటి బయటకు చూపించలేదు కానీ మీకు ఆ ఫీలింగ్ ఉండింది కదా లోపల. లేదండి అయ్యో హలో ఏంటంటే సార్ ఏదో డైరెక్టర్ పిలిచి శ్రీనివాస్ రెడ్డి అన్న మాట్లాడండు, కిషోర్ అన్న మాట్లాడండు, శంకర్ సపరేట్ బయట అండి, మీరు మీరు ఏమనుకున్నారో మాట్లాడండి అంటే కొంచెం అతైన పర్లేదు అన్న, అతే కావాలన్న అప్పుడు అన్న సీరియస్ కదా కాదు ఇది యాజ్ ఇట్ ఇస్ ఎడిట్ చేయకుండా అయ్యాలి. ఫస్ట్ వీళ్ళు చెప్పిన దానికి అక్కడికి సింకే లేదు బ్రో. డైరెక్టర్ గారు నేను ఏం చెప్పామో తెలుసా నీకు, నేను అసలు ఏం చెప్పామో తెలుసా, ఫస్ట్ తెలుసుకోకుండా అన్ని చెప్పేస్తా. మీరు మొన్న వీడియో రిలీజ్ అయింది కదా మొత్తం అది రికార్డెడ్ చేశారా, నిజంగానే షూట్ చేశారంటే కథ చెప్పడానికి వచ్చినప్పుడు నిజంగానే షూట్ చేశారంటే అని చెప్పాం. నాకు తెలుసు హారర్ కామెడీ థ్రిల్లర్స్ వీటన్నిటికి కథ ఎక్కువ రివీల్ చేయలేము, ఎక్కువ మాట్లాడలేము కథ గురించి అని. బట్ మీ క్యారెక్టర్స్ గురించి అంటే ఇప్పటివరకు మీరు ఎన్నో క్యారెక్టర్స్ ఎన్నో రకాలు చేస్తుంటారు, హారర్ కామెడీలోనే చేశారు కాబట్టి క్యారెక్టరైజేషన్స్ పరంగా ఎలా డిఫరెంట్ గా ఉంటాయి మీ ఫస్ట్? నాకైతే బేసిక్ ఫస్ట్ టైం చెప్పినప్పుడు నాకు బాగా డిఫరెంట్ అనిపించింది. ఎందుకంటే నేను ఒక డెఫ్ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట నాకు. ఓకే సో అది తీస్తే నాకు వినపడదు. సో నాకు అది ఉండగానే అర్థమైంది ఓకే ఇది ఉంటే చాలు నాకు, మనకి మనం ఏదైనా చేసుకోవచ్చు అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది, చిన్న సటిల్ క్యాటరేషన్. సో దానికి తోడు ఎలాగో ఎన్వైరన్మెంట్ అంతా ఉంటుంది కాబట్టి సో అక్కడ నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. సో అది హ్యాపీ చేసేవాళ్ళు సైడ్ లో అన్ని చిన్న చిన్న ఏమంటున్నాడని అసలు అద్భుతంగా ఉన్నాయని ఏమనుకుంటున్నా ఏదో చేయాలి కదా డైలాగ్ లేనప్పుడు. ఆహా శ్రీకృష్ణుడు గోపికుల ముందు ఫ్లూట్ వాయించినట్టు దెయ్యాల ముందు ఎంత బాగా వాయిస్తున్నావురా. సౌండ్ నామది నిన్ను పాటని రీమిక్స్ చేసి
అసలు ఐ థింక్ ఫస్ట్లీ నాకు ఆ కే గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆ రీమిక్స్ చేసే విధానమే నాకైతే భలే నచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఇంకా దాని పిక్చరైజేషన్ చెప్పక్కర్లేదు. సో మీకు ఎలా అనిపించింది? ఇన్ని స్టెప్స్ చూస్తూ వచ్చారు, అది ఇంకొక నెక్స్ట్ లెవెల్ లాగా ఉంది కదా. నాకైతే ఫేవరెట్ ఇంకా అది నా ఇంతవరకు ప్రమోషన్ దాంట్లో అది అంటే నాకు బాగా కంటెంపరీగా అనిపించింది. ఈవెన్ నా టీవీ షేకింగ్ అందులో రెడ్డి గారి ఇన్స్పిరేషన్ స్పీచ్ అవన్నీ కొంచెం నాకు చాలా మంచి లాస్ట్ షాట్ కూడా అవును తనది కదా. అవును థ్యాంక్ యూ అన్న, చాలా బాగుంది. ఇంకా తాప్స్ గురించి ఒక విషయం చెప్పాలి. బేసిక్ ఏంటంటే నాకు లాంగ్ బ్యాక్ ఒక 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒక డైరెక్టర్ వచ్చాయి. లేలే చెప్పి తాప్స్ గురించి కాదు, ఒక ఆయన ల్యాప్టాప్ తీసుకుని ఎన్ఆర్ఐ వచ్చారనమాట మా ఇంటికి వచ్చేసి. మీది మెయిన్ క్యారెక్టర్, మీతో పాటు ఇలియానా గారు ఫుల్ లెంత్ అన్నారు నరేషన్ చెప్పినప్పుడే. నేను ఇలియానా గారు ఫుల్ లెంత్ అవును అని చెప్పి స్టోరీ మొత్తం చెప్పేసారు నాకు. ఇంకా ఆ తర్వాత స్టోరీ నాకు వినపడలేదు, నేను ఇలియా దగ్గర ఆగిపోయా. అంత అయిపోయిన తర్వాత మీకు ఎలా అనిపించింది అంటే నేను ఎలా స్టోరీ వినలేదు అన్నాను. ఇలియానా గారు ఓకే అంటే ఇలియానా గారు ఓకే అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తున్నారు సార్ అంటే, సార్ ఇలియానా గారు చేస్తే ఒకవేళ నేను చేస్తాను సార్, నేను 100% ఫ్రీగా చేస్తాను, నో ప్రాబ్లం అని చెప్పాను జెన్యున్గా. వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలా అప్పుడు అప్పుడు అక్కడ నుంచి చాలా మంది మణికొండలో చాలా మందిని కవర్ చేశారంట సేమ్ స్టోరీతో. ఆ తర్వాత నాకు ఈ డైరెక్టర్ గారు వచ్చేసి సినిమా స్టోరీ సేమ్ ఇలియానా స్టోరీ ఓకే. ఆ తర్వాత ఈ లేటెస్ట్ ఇప్పుడు తాప్స్ గారు కొంచెం ఫేమస్ అయిపోయారు కదా పింక్ అంతా అయిపోయిన తర్వాత నేను వచ్చేసి తాప్సి గారు అండి అని చెప్తే తాప్సి గారా నేను కూడా అదే అది చెప్పారా అండి తాప్సి గారు చెప్పారా తాప్సి గారు ఓకే అన్నారు. నేను ఇక డెఫినెట్లీ ఆ బ్యాచ్ అయితే ఇది ఖచ్చితంగా అదే బ్యాచ్ అంటే తాప్సి గారు ఓకే చెప్తే ఏముండండి ఫస్ట్ మీరు తాప్సి గారు ఓకే సార్ మాకు ఎప్పుడో మాటిచ్చారు కాదు సార్ ఇప్పుడు ఇచ్చారా అని అంటే ఇప్పుడు డిఫరెంట్లీ ఓకే అన్నారండి అంటే సరే ఇది అయినప్పుడు చూద్దాం అనుకున్నాను. ఎవరు నమ్మలేదు నమ్మలేదు యాక్చువల్లీ ఎప్పుడంటే షూటింగ్ వచ్చే వరకు నేను నమ్మలేదు. ఆ తర్వాత మళ్ళీ ఎవరో వస్తారు అనుకున్నాను. అప్సి గారు వచ్చరికి ఓకే డెఫినెట్లీ కథలో సాలిడ్ దమ్ము ఉంది అనుకుంటే సార్ ఇప్పుడు. ఎంత బాగా నచ్చింది అంటానికి ఉదాహరణ ఆవిడ ఒక స్పెషల్ గా ప్రోగ్రామ్ చేశారు ఒక చిన్న వీడియో స్పెషల్ షూట్ చేస్తే దానికి ప్రత్యేకంగా డేట్లు ఇచ్చి వచ్చి చేయటం అంటే మామూలు విషయం అంటే ఇప్పుడున్న బిజినెస్ ఆమె ఆడియో ఫంక్షన్ వచ్చి గ్రేట్ యాక్చువల్లీ ఎందుకంటే వీడియో చేశారు. అన్నిట్లోకి మ్యూజిక్ అనేది ఇప్పుడు ఇందులో సాంగ్స్గా పర్టికులర్గా లేకపోయినా డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఏ సినిమాకైనా ఇంపార్టెంటే. సో ఆఫ్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు చూసారా మూవీ, మీకు ఎలా అనిపించింది? ఇంటర్వెల్కి ఎవరు ఉండరు థియేటర్లో, కంపల్సరీ పోసుకుంటారు వెళ్ళి బయటికి. నవ్వి కావచ్చు భయపడి కావచ్చు కంపల్సరీ వెళ్తారు అందరు ప్రతి ఒక్కళ్ళు. మీకు రేచేకట ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్స్ అండ్ విషయంలో కూడా ఇంత కేర్ తీసుకున్నారు అంటే ప్రొడ్యూసర్ సపోర్ట్ కూడా చాలా ఉండాలి. అసలు పాప ఆయన నైట్ కూడా చేయాలన్నా కానీ మీరు చేద్దాం అంటే సార్ చేద్దాం, లేకపోతే ఇంకో రోజు అది ఎప్పుడేం చేయాలి సార్, అది ఏ రోజు ఇస్తారో మీరే చెప్పండి, ఎందుకు సార్ ఎప్పుడో చేయటం ఈ రోజు సాధారణంగా ఎలా ఉంటుందంటే ఈ రోజు నేను వరకండి అని చెప్పి వెలుగుతారు పాపం కొంచెం సిన్సియర్గా చాలా మంచి ప్రొడ్యూసర్ చాలా మంచి డైరెక్టర్. అండ్ ఆర్ట్ డైరెక్షన్ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సాహసం, భలే మంచి రోజు, ఆ ప్రీవియస్ వర్క్స్ చూస్తేనే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భలే మంచి రోజుకి అసలు నిజంగా నేను షాక్ అయిపోయాను క్వాలిటీ అసలు చూసి. కాదు కాదు దీంట్లో ఇక్కడ క్యాలెండర్ కానివ్వండి పెట్టిన చిన్న చిన్న ఫొటోస్ అవి అన్ని ప్రతి దాంట్లో చాలా కేర్. ఈవెన్ నామది నిన్ను ప్రోమో చూసినా ఆ లైటింగ్ కి ఆ మొత్తం ఇంటి అట్మాస్ఫియర్ అంతా భలే సెట్ అయింది. మాకు ఆన్ సెట్స్ అయితే ఫస్ట్ టైం అండి. ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటాయంటే మనకి మాకు ఆన్ సెట్ మామూలుగా ఉంటుంది, తర్వాత ఎన్హాన్స్ అవుతుంది మూవీలో. ఇది ఎంటర్ అవడం మనం షాక్ అయిపోయాం. ఎంటర్ అయ్యి ఒకసారి చూసుకున్నాం చాలా తక్కువ అనుకున్నాం కానీ పర్లేదు బిడ్డా. సో ఇదే జానర్ లో ప్రేమ కథా చిత్రం కానీ గీతాంజలి కానీ రాజుగారి గది కానీ అంటే ఒక్కొక్క మార్క్ ట్రెండ్ క్రియేట్ చేస్తూ అలా వస్తూ ఉన్నాయి. ఐ థింక్ ఆనంద బ్రహ్మ అలా ఇంకొక స్టాండర్డ్ మార్క్ ని క్రియేట్ చేస్తుంది. ఇది కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుంది, కొత్త ట్రెండ్. యా, సో వి హోప్ థియేటర్స్ లో చక్కగా కడుపుబ్బ నవ్వించి మీరు అన్నట్టు రెండు రకాల ఎమోషన్స్ ని ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా ఫర్ దిస్ టైమ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ టు. థ్యాంక్ యూ సో మచ్.